ఇట్లా దాదాపుగా 7-8 స్టేట్స్లో దాదాపు 200-300 సీట్లు ఉన్నటువంటి స్టేట్స్లో కాంగ్రెస్ నామమాత్రంగా ఉంది. ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడుతుంది. 200-300 సీట్లు ఉన్నటువంటి చోట్ల అట్లాంటప్పుడు 200-300 సీట్లు వీళ్ళకి పదే పాతికే అని లెక్కేసుకోవాలి. ఇచ్చేది ఇచ్చిన తర్వాత గెలవడం ఇంకెన్ని అనేటువంటి లెక్కలు ఉంది. అట్లాంటప్పుడు కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు ఆల్టర్నేటివ్ అని జనం భావించట్లేదు కదా. అయితే బీజేపీ నేతృత్వంలో ఇప్పుడున్నట్టుగానే ఎన్డీఏ కూట లేదా ఎన్డీఏ కూటమైన అధికారంలోకి వస్తుంది కానీ యూపీఏకి ఛాయిస్ లేదన్నటువంటి వాళ్ళు ఫిక్స్డ్గా ఉన్నారు. ఈ టైంలో ఏం చూస్తారు, అవకాశం చేతిలో ఉన్నప్పుడైనా దీర్ఘకాలిక దృష్టి ఉండాలి కదా. ఆ దీర్ఘకాలిక దృష్టిలో తెలుగుదేశం పార్టీ ఈ ట్రిప్ మళ్ళీ పికప్ కాకపోతే మనం ఆ ప్లేస్ ఆక్యుపై చేసుకోవచ్చు అన్నటువంటి ఫీలింగ్లో ఉన్నారు. లైక్ గతంలో జేడిఎస్ని దెబ్బకొట్టి కర్ణాటకలో ఎట్లెదిగారు, అదే సందర్భంలో మన దీన్ని ఏమంటారు ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు సమాజ్వాదీతో కలిసి వెళ్ళిన వాళ్ళు ఏ విధంగా ముందుకు వచ్చారు, బెంగాల్ ఒకప్పుడు మమతా బెనర్జీతో కలిసి వెళ్ళిన వాళ్ళు ఎలాగ పికప్ అయ్యి వచ్చారు, అట్లా ఆంధ్రాలో అంటే ఒకప్పుడు ప్రాంతీయ పార్టీతో లోకల్ ప్రాంతీయ పార్టీ బలమైన ప్రాంతీయ పార్టీతో కలిసి వెళ్ళిన వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఆ ప్రాంతీయ పార్టీ దెబ్బతింటే తప్పించి తాము లైన్లోకి రాలేం. ఇంకోటి ఈ కుటుంబ పార్టీలు ఉన్నటువంటి చోట్లన కుటుంబ వారసత్వాలు లెక్కేసుకున్నారు, మమ్మల్ని తొక్కేస్తున్నారు. లైక్ శివసేనతో దెబ్బతిన్నారు వీళ్ళు. ఇట్లాంటి లెక్కలు తిన్న తర్వాతన వీళ్ళకి